Hi friends, welcome to Sunita Kitchen. Today mana recipe entante biyyam pindito pulkalu ela ready chesukovachu soft ga meeku ee roju nenu chupistunnanandi. Chaala simple ga chaala mettaga vastayi chusara ila smooth ga vastayandi. Avi ela ready chesukovalo meeku nenu ee roju chupistunnanu. Munduga manam stove paina oka bowl pettukoni వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు రుచికి సరిపడా. ఇప్పుడు మనం బియ్యం పిండి యాడ్ చేసుకుందామండి. 1 కప్ మీ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. ఒక గ్లాసు అదే వాటర్ అయితే ఒక గ్లాసు వరకు పిండి వేసుకోండి. దీనంతటిని బాగా మెత్తగా ఉండలా అయ్యే వరకు కలిపేసుకుందాం. చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిని ఒక బౌల్ లోకి తీసుకుందాం. దీనిని ఒక 2 నిమిషాలు చల్లగా అవనిద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని దీనంతటిని మెత్తగా సాఫ్ట్ గా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా రౌండ్ గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా బియ్యం పిండితో కూడా మనం చేసుకోవొచ్చండి. చాలా బాగా వస్తాయి స్మూత్ గా. ఇలా అన్నింటిని రౌండ్ గా చేసేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం దీనిని ఒక్కొక్కటిగా తీసుకొని ఫ్లోర్ లో ఒక్కసారి ముంచేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చపాతీ మాదిరిగా రౌండ్ గా మనం చేసుకుందాం. ఇలా చపాతీ లాగా పామేసుకోండి. చాలా బాగా వస్తాయండి. గట్టిగా రావు ఎందుకంటే మనం వాటర్ లో దీనిని ఉక్కించాం కాబట్టి. ఇలా రౌండ్ గా చేసుకొని అన్నింటిని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక దోసెల పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా తీసి ఇలా వేసుకుందాం. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి బాగా పొంగుతాయి. అచ్చం మన చపాతీలాగా వస్తుంది కదండి. ఈ పుల్కాలు చాలా బాగుంటాయండి. టేస్టీగా కూడా ఉంటాయి స్మూత్గా. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నింటిని వేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. మనం చపాతీ చేసుకున్న తర్వాత దీనిని లైట్గా ఇలా రెండు వైపులా కాల్చేసుకోండి. కాల్చేసుకొని వీటిని చల్లగా అవ్వనిద్దాం. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక పేపర్ కవర్ లాంటిది తీసుకొని ఒక్కొక్క చపాతీని ఇలా ఒక్కొక్కటి పైన ఒక్కొక్క కవర్ వేసుకుంటూ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనం వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 1 మంత్ వరకు ఇవి నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చపాతీని చేసేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు అయితే కంపల్సరీగా ఉంటాయండి. ఈ చిట్కా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా ఎంతో సాఫ్ట్గా ఉండే మన పుల్కా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. చూసారా ఫోల్డింగ్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఉన్నాయో. ఓకేనా అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.